అరే విసరకయ్యా, అంత ఆగు ప్లీజ్. వినండి, ఏ తల్లి మాట అరవద్దు అరవద్దు, నాకు వినిపించట్లా. ఇల్లు లేదండి, ఇల్లు లేదు నాకు. ఇల్లు ఎవరా? ఇల్లు లేదండి, ఇల్లు ఎవరేదండి నాకు. ఇల్లు ఇల్లు లేదండి, ఉంటా ఇల్లు లేదు. అమ్మా, ఇళ్ళ స్థలాలు ఏమంటున్నారా మీరు? అమ్మా, మనకి ఎవరికైతే ఇళ్ళ పట్టాలు లేవోనమ్మా, వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు లేకపోతే మీకు ఇంటి కట్టించే బాధ్యత, బహుళంతస్తులలో భవనాలు నిర్మించి ఒక బాధ్యత తీసుకుంటాను. ఇంత మానవ శక్తి ఉండి, ఇంత హ్యూమన్ రిసోర్సెస్ ఉండి సంపద క్రియేట్ చేయగలిగితే ప్రతి ఒక్కరికి ఇంటి సౌకర్యం కల్పించే బాధ్యత తీసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మనకి అందరికీ అండగా ఉంటున్నారు కానీ గవర్నమెంటు దిగువ మధ్యతరగతి కుటుంబాలు చాలా నలిగిపోవటం నా దృష్టిలో ఉంది. అలాంటి వాళ్ళకు కూడా గృహ సముదాయం కల్పించి గృహ సముదాయాలతోటి వారి గృహాలు నిర్మించగలవా లేదా ఇళ్ల పట్టాలు ఇవ్వగలవా మీ సొంతంతో కట్టుకుంటారంటే, ఈ రెండింటిని మీకు చాలా నిర్దిష్టమైన ప్రణాళికతోటి వచ్చిన 6 నెలల్లో మీకు చాలా స్పష్టంగా మీకు నేను తెలియజేస్తున్నా విధి విధానాలు. ఎందుకంటే అందరికి ఇల్లు ఉండాలని కోరుకునే. అలాగే ఇప్పుడు రైతు, నేను పొద్దున ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాను, ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆ ఇంటర్వ్యూ ఆయన అడిగాడు, మీరు ఎందుకు రైతులకి పెన్షన్ పథకం చెప్పారంటే, నేను మా పొలాలని మా చిన్నమ్మల పెళ్ళికి, ఒక్కొక్కరి పెళ్ళికి కట్టలు కానీ అమ్మేసుకుంటూ వచ్చాం. 3.5 ఎకరాల స్థలాలు ఉంటాయి మొగల్తూరు, ఇల్లు అమ్ముకుంటూ వచ్చాం. ఆ బాధ నాకు తెలుసు. రైతు అంటే మాకు పొలం పోయింది, ఆ బాధ నాకు తెలుసు. అలాగే పొలాన్ని కష్టించి దున్నడంలో రైతు పడే శ్రమ, చేతులకి ఆనికాయలు వచ్చేసి, నేను సినిమాల మధ్యలో 1 సంవత్సరం ఆపి చిన్నపాటి 1/2 ఎకరంలో వ్యవసాయం చేసినవాడిని, చేతులకి ఆనికాయలు వచ్చేసే 5 బస్తాలు పండించడానికి నేను ఎంత నరకం చూశానో నాకు తెలుసు. ఆ రైతు కష్టాన్ని అర్థం చేసుకునేవాడిని, రైతు బాధలను అర్థం చేసుకునేవాడిని. ఒకరోజు ఒక ఎమ్మెల్యే, మన ఉదాహరణకు మన పితానీ గారే, ఆయన రేపు నుంచి రాజకీయాలు వద్దనుకుంటే ఆయన జీవించినంత కాలం ఆయనకి పెన్షన్ వస్తాయి. మనకి పితానీ గారు ఇన్ని సంవత్సరాల నుండి ఫైర్ స్టేషన్ తేలేకపోయారు, మన నీటి సమస్యను తీర్చలేకపోయారు, ఇల్లు గడిచలేకపోయారు, మనకు చిన్నపాటి డంపింగ్ యార్డ్ ఎలా పడితే చెత్త ఎలా పడితే అలా పడేశారు. ఇలాంటి కలిపడే ఇవన్నీ చెయ్యని ఎమ్మెల్యేలకు కూడా వారికి పెన్షన్ వస్తుంది. కానీ అందరికీ అన్నం పెట్టే రైతు ఆత్మహత్యలో భయమో భవిష్యత్తు మీద భయంతో నిరాశ నిస్పృహలతో చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. మనకు అన్నం పెట్టే రైతుకి, మనది గ్రామీణ భారతం, రైతు భారతం అది, జై కిసాన్ అంటాం. అలాంటి నేను స్లోగన్స్ చెయ్యను, జై కిసాన్లు కొట్టను. నేను చేసేది, నేను సాటి రైతుని కాబట్టి నేను రైతుకి ఏం చేయగలను, 5,000 రూపాయలు పెన్షన్ నెలకి వారికి అందించగలను. ఎందుకని, ఎప్పుడన్నా రైతు చచ్చిపోదాం అని ఒక చిన్న నిరాశకు గురైతే ఈ 5,000 రూపాయలు సమస్య తీరుస్తుందని కాదు, కానీ చావనివ్వకుండా ఆపుతే, ఆత్మహత్య చచ్చిపోకూడదు, బతికుండాలి. ఎందుకంటే ఒక 5,000 రూపాయలు వస్తాయన్న భరోసా ఇవ్వడానికి నేను రైతుకి 5,000 రూపాయలు పెన్షన్ పథకాన్ని పెట్టాను. అలాగే ఇప్పుడు చాలా నేను చాలా అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాను, డబ్బులు ఎవరికి ఊరికేరో, మీరు ఆ బంగారం స్కీమ్, ఈ బంగారం స్కీమ్. నేను మా ఇంట్లో చిన్నప్పుడు మా అమ్మ అప్పుడప్పుడు నగలు ఏదైనా ఉంటే ఒకసారి చేతి పై చిన్న గాజులు పెట్టి మాకు ఫీజులు కట్టడానికి పెట్టేది మా అమ్మ, బయట బంగారు షాపుల్లో పెట్టి. ఈరోజుకి అదే సమస్య ఉంది. ఒకసారి బంగారం మన భారతదేశంలో, అది అలంకరణ కూడా కాదు, అవసరం బంగారం. అలాంటి బంగారు నగల్ని ఎవరెవరి దగ్గర తాకట్టు పెట్టి
తిరిగి తెచ్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రభుత్వం తరపు నుంచి బంగారు నగలు పెట్టుకొని ఏదన్నా కుటుంబాన్ని నడపడానికి, కుటుంబ అవసరాలకు ఏదైనా అవసరమైతే పావుల వడ్డీతోటి నగలు కుదువు పెట్టి పావుల వడ్డీతో రుణం తీసుకునే బాధ్యత ఆ ఫెసిలిటీ జనసేన ప్రభుత్వం ద్వారా కల్పిస్తుంది. ఇప్పుడు దారి పొడుగుతా నేను వస్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు ఒక చిన్న కొబ్బరి కొడుకు సార్, లేదంటే ఒక చిన్నపాటి కూర్చోబెట్టి ఒక దోసకాయలు ఎవరు ఇచ్చారు మనకి అనంతపురం వెళ్తూ ఉంటే, చిన్న రోడ్డు మీద ఫుట్పాత్ వ్యాపారులు, చిన్న కొట్లు, వీళ్ళందరికీ అడిగేది చేతి రుణ సౌకర్యం కావాలి. 5,000 నుంచి 10,000 ఇప్పుడు ఏం చేస్తారు, నెల్లూరులో తండల వ్యాపారం ఉంటారు, 100 రూపాయలు ఇచ్చి 110 రూపాయలు సాయంత్రం కట్టాలి. ఈ పరిస్థితులు పోవాలి, కాల్ మనీ పోవాలి అంటే ప్రభుత్వం నుంచి ఏ గ్యారంటీ లేకుండా మేము పలానా వ్యాపారం చేసుకుంటున్నామంటే అలాంటి ఫుట్పాత్ వ్యాపారులకి, చిన్నపాటి వ్యాపారులకి 10,000 రూపాయల వరకు వారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.